సొంత ఖర్చుతోని ఒక పులిహార ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి లేని ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబులు మాట్లాడుతున్నాడు. సారీ, నేను ఎందుకండి మాట మాట్లాడుతున్నానంటే, ఇంత జరుగుతుంది, ప్రపంచం అంతా చూస్తుంది, ప్రజలందరూ బయటికి వెళ్తే ఎస్ మాకు ఇది జరిగింది, మాకు ఇది అందింది అని చెప్తున్నారు. దాతలందరూ ముందుకొస్తున్నారు, సిగ్గుపడాలి. చిన్న పిల్లలు కిడ్నీ వాళ్ళకి కిడ్నీ బ్యాంక్స్ తీసుకొచ్చుకొని ఇది కూడా మేము ఇస్తామని చెప్పి సీఎం గారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది పిల్లలైతే, చదువుకున్న పిల్లలైతే వాళ్ళు పాకెట్ మనీని తీసుకొచ్చి వరద సహాయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అరే, ఎక్కడో బెంగళూరులో కూర్చోను అన్నది కూడా కాకతాళీయమే. ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు, పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చొని అక్కడ నుంచి విమర్శలు చేయడం, ట్వీట్లు పెట్టడం. అరే, నువ్వు 2 రోజుల అంటే మహా అయితే ఈ 9 రోజులు వరద ఉన్న ఈ విజయవాడ సిటీలో 20 నిమిషాలు గడిపాడు జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్గా చూసుకుంటే ఒకరోజు ఒక 10 నిమిషాలు, ఇంకొక రోజు ఒక 10 నిమిషాలు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా కాదే, ఉదయము సాయంత్రము కూడా వెళ్ళటమే కాదు, వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనుక్కొని సాయంత్రం మళ్ళీ మీ అందరికీ కూడా బ్రీఫ్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ అఫీషియల్స్ అందరితో పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో క్లారిటీగా క్లియర్గా ఎలా జరుగుతుంది. ఏ మంత్రి అండి ఈరోజు వరకు ఒక బ్రీచ్ని క్లోజ్ చేయడానికి ఇన్ని రోజులు ఒక మంత్రి అక్కడ 3 రోజులు 4 రోజులు కూర్చున్న సందర్భం ఉందా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిమ్మల రామానాయుడు గారు వెళ్ళి బుడుమేరు ఆ బ్రీచ్ను క్లోజ్ చేయడానికి 3 రోజులుగా నిద్రాహారాలు మాని వాన్లో తడుస్తూ అక్కడే కూర్చున్నారే. ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి? ఇవన్నీ ఎందుకు అసలు వినిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి? కనీసం ఏదో రకంగా బురద జల్లాలి అని ఒకే ఒక పరిస్థితుల్లోనే పేటీఎం బ్యాచ్ని దింపి సాక్షి ఛానల్ని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పించి ఏమీ వాళ్ళు చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒకటైతే క్లియర్గా ఉన్నామని ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏ పక్షాలు ఉన్నారు, ఎన్డీఏ నాయకులందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. రేపటి నుంచి కూడా ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎన్యూమరేషన్లో కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నా. ఎన్యూమరేషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాగ రిలీఫ్ ఇవ్వాలనేది కూడా ఆలోచన చేసుకుని రిలీఫ్ కూడా ఇస్తాం. అసలు యాక్చువల్గా అమ్మా అదే ఒకసారి యాక్చువల్గా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. ఇది జీవో 2022లో అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఈ జియో ఇష్యూ చేశారు. అయితే విషయం ఏమైందంటే, కరెక్ట్గా 15 డేస్ బ్యాక్ ఆ 20 డేస్ బ్యాక్ మాకు అన్నీ కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్, ఆర్ఎండ్బి పర్మిషన్, పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఈ 5 పర్మిషన్స్ డెఫినెట్గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి. ఇంతకుముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ తీసుకునేవారు. మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాం. అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జీవోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను యాస్ట్రీస్గా ఈ జీవోలోని ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చినాయి. గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు. అడిగిన వెంటనే, సార్ ఇలా జరిగింది, ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్గా ఆపండి, ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్కి, మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్గా మైక్కి పర్మిషన్ తీసుకోవడానికి 100 రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఏదైతే వినాయక చవితి, అదేవిధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదని 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్కి కూడా మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోవట్లేదు. ఇది క్లియర్. దీనికి నేను 20 రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈరోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళ తాలూకా అవివేకత్వం, దాని తెలివి తక్కువతనం, అదేవిధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైము సిచ్యువేషను అలాంటివి ఏమి అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది క్లియర్గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఆల్రెడీ 2022లో ఇచ్చిన జీవో.
ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు. ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు. ఎంక్వైరీ జరుగుతుందండి, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. చాలా డీటెయిల్గా ఎంక్వైరీ జరుగుతుంది. అంటే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి, కొంతమంది ప్రజలకి అనుమానాలు ఉన్నాయి, డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానం నేపథ్యంలోనే వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని చాలా వేగవంతంగా ఈరోజు తీసుకుంటున్నారండి, ఎంక్వైరీ చేస్తున్నారు. అమ్మా, ఎంక్వైరీ జరుగుతుందండి. ఎంక్వైరీ జరగడం అంటే అవతల వాళ్ళు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చే కదా మనం ఎంక్వైరీ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఫీల్డ్ లెవెల్లో కూడా వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎంక్వైరీ లెవెల్లో ఉంది.